నేను రవిశంకర్ విల్ల వైసీపీ సర్కార్ తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసేందుకు సిద్ధమవుతోందా సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయా అందుకే వివిధ సంక్షేమ పథకాలపై ఆంక్షలు విధిస్తోందా ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పైసా కూడా చెల్లించలేదా వచ్చే ఏడాది కూడా అమ్మఒడి డబ్బులు ఇవ్వకుండా రూల్స్ మార్చేస్తున్నారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణల్లో నిజమేంత మరోవైపు నారా లోకేష్ ఇది అమ్మఒడి పథకం కాదు అర్ధఒడి పథకమని విమర్శిస్తున్నారు ఇద్దరు పిల్లలున్న అమ్మఒడి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మడమ తిప్పుతున్నారని అమ్మలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాల విమర్శల్ని అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు అమ్మఒడి పథకం ద్వారా ఏటా 44 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఈ ఆడాది మరో 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నామని చెప్తున్నారు ఈ నవరత్న పథకాలపై అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపైనే వాళ్ళ బిగ్ డిస్కషన్ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కృష్ణం రాజు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గంటసాల వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఈ బిగ్ డిస్కషన్ లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు కూడా ఈ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు ముందుగా కృష్ణరాజు గారు ఈ నవరత్నాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ ఓకే మాది సంక్షేమ ప్రభుత్వం అని ఈ వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు ఏటా వేల కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మరోవైపు ఈ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనల విషయంలోనే ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇప్పుడు కొత్తగా పెట్టిన నిబంధనలు కాదు అవి ఎప్పటివో నిబంధనలు అనేది అధికార పార్టీ నాయకుల వెర్షన్ కానీ కావాలని చెప్పి ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల్ని కట్ చేసి తద్వారా ఇచ్చే డబ్బుల్ని అంటే భారం అదనపు భారం పడుతోంది కాబట్టి ఒక ప్రణాళిక లేకుండా నవరత్నాల హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతోంది ఈ గవర్నమెంట్ అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మీ వెర్షన్ ఏంటి దీని మీద కృష్ణరాజు గారు మీకు ప్యానెల్ సభ్యులకు అలాగే మీ 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం రవి గారు ఇప్పుడు దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా తాము ప్రజల కోసమే వచ్చామని చెప్పి ప్రజా సంక్షేమమే తమ ఏకైక లక్ష్యం అని చెప్పి చెప్పుకోవడం సహజం అయితే సంక్షేమ కార్యక్రమాలు చేసే విషయంలో అనాలోచితంగా వ్యవహరించడం తర్వాత ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విషయంలో ఎన్నికలను ఓట్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడం జరుగుతోంది ఇది ఇప్పటికే మన రాష్ట్రంలో ఇంచుమించు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి కొన్ని సంక్షేమ దేశాలకు వచ్చేటప్పటికి ఆ దేశాలు మీకు శ్రీలంక కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కావచ్చు ఇటువంటి దేశాల్లో విపరీతంగా ఏంటంటే రుణాలు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం లేకపోతే సంక్షేమ కార్యక్రమాలను పెట్టడం వలన అక్కడ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న విషయం వాస్తవం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్రీబీస్ అంటే ఉచితాలు అనే అంశాన్ని అనుచితంగా మార్చి తమ పబ్బం గడుపుకోవడం అనుకోలేదు భవిష్యత్తులో తమ ఎన్నికల్లో తమని ఇవన్నీ కూడా కాపాడుతాయి ఈ పథకాలని చెప్పి ఉద్దేశంతో ఉదారంగా విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయండి దీనికి మీకు ఉదాహరణ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా దాదాపు 135,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు ఇది కాకుండా ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఏం జరిగిందండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం సొంత వనరులు అంటే ఈ రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా కావచ్చు లేకపోతే రకరకాల పన్నుల రూపంలో కావచ్చు లేదా అడవులు లేకపోతే గను రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు ఇటువంటి ఆదాయం మొత్తాన్ని దాదాపు 120,000 కోట్ల రూపాయలు ఉంటే ఒక 60-70,000 కోట్ల రూపాయలేమో సంక్షేమానికి ఇటువంటి ఫ్రీబీస్కి అనమాట ఇంకొక 60-60,000 కోట్ల రూపాయలేమో జీతభత్యాలకి అయిపోయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే అంటే మనందరం కట్టే పన్నుల రూపంలో కట్టే మొత్తం డబ్బును తీసుకువెళ్ళి
రెండు రంగాలకు ఖర్చు పెడుతుందండి. ఒకటేమో సంక్షేమం అని చెప్పంటుంది, రెండోదేమో జీతపత్యాలకి. ఈ రెండింటికి చేయటం వలన ఇతరత్ర పథకాలకు గాని అభివృద్ధి పనులకు గాని వెచ్చించేందుకు వ్యయం చేసేందుకు ప్రభుత్వం దగ్గర నయా పైసా కూడా ఉండటం లేదు. తర్వాత నేను మిగతా చెప్పిన రకరకాల శాఖలు ఉన్నాయండి, ఇరిగేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, వ్యవసాయ రంగం ఉంది, ఇటువంటి రంగాలకు సంబంధించి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చుల కోసం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అవ్వడం, కొంతవరకు వెచ్చలవిడిగా రుణాలను చేయడం. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఈ రాష్ట్రం ఈ రోజున రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం అంచునే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే మనం ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ప్రభుత్వం కొన్ని విషయాల్లో పరిపక్వత లేని ప్రభుత్వంగానే వ్యవహరిస్తోంది. ఈ పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి సరే వాళ్ళు రేపు జనవరిలో ఇవ్వాల్సింది జూన్లో ఇస్తామని చెప్పడం అనేది అదొక అంశం అయితే, ఈ నిబంధనలకు సంబంధించి సడలించిన నిబంధనలు రకంగా చెప్పాలంటే లబ్ధిదారులకు మరింత మేలు చేసేవిగానే ఉన్నాయి. కానీ అనవసరంగా వీళ్ళు 300 యూనిట్లు విద్యుత్ అని చెప్పి లేకపోతే ఆధార్తో లింక్ చేయాలని చెప్పి బ్యాంకులో కనీస ఖాతా ఉండాలని చెప్పి ఇటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు ఆంక్షలు కాదండి ఇవి చెప్తాను అది మీకు, ఇటువంటి అంశాలు నిబంధనలు పెట్టినప్పుడు దాని గురించి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ నిబంధనలు పెట్టి ఉంటే ఈ అపోహలు వచ్చి ఉండేవి కాదండి. ఎందుకంటే వీళ్ళు నిబంధనలు మరింత సరళించారని చెప్పాలి. ఇప్పుడు 300 యూనిట్లు విద్యుత్ వాడితే ఎవరైనా కానీ వారికి అమ్మ ఒడి పథకం రాదు అని చెప్పి చెప్పారు. గతంలో అది 200 యూనిట్లు ఉండేది. అయితే ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక వైట్ రేషన్ కార్డు ఉండాలి అంటే, మీకు కావాలి అంటే ఒక నిబంధన ఏమిటంటే మీరు ప్రతి నెల 300 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ను వినియోగించే వారై ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఉందండి. అదే నిబంధన నిజానికి అమ్మఒడికి నిన్న మొన్నటి వరకు 200 యూనిట్లే ఉంది, దాన్ని పెంచారు. అది దానివల్ల ఏంటంటే ఈ చాలా మంది లబ్ధిదారులకు మేలు కలిగే అంశమే అది. అలాగే వైట్ రేషన్ కార్డు అనేది కేవలం పేదలకు మాత్రమే ఇవ్వాలి. ఆ పేదలకు ఇచ్చే విషయంలో మీకు ఇంకొక నిబంధన ఏంటంటే, పట్టణ ప్రాంతాల్లో అయితే మీకు నెలకి 10,000 రూపాయల వేతనం మించకూడదు, కాదండి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలకు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలకు మించకూడదు, మీకు 4 మన కార్లు లాంటివి 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇది ఈ నిబంధనలే అమ్మఒడికి కూడా ఉన్నాయండి, ఇది కొత్తగా పెట్టింది కాదు. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ పథకమైనా దానికి ప్రధానంగా అర్హులు ఎవరంటే తెల్ల రేషన్ కార్డులు ఎవరు కలిగి ఉంటారో వారికే. అయితే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు తెల్ల రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా మీకు ఏ కార్డు ఉన్నప్పటికీ కూడా మీకు కొంత అమౌంట్ వేస్తామని చెప్పి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ రాష్ట్ర ఖజానాల్ని వాళ్ళు ఖాళీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నెడుతున్నారండి. మీకు అమ్మఒడి లాంటి పథకాలు, మీకు జగనన్న పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని చెప్పి దాదాపు 35-36 పథకాలు ఉన్నాయండి. వీటికి వాళ్ళు చేస్తున్న వ్యయాలు కూడా మీకు అద్భుత చాలా లక్షల కోట్లలో ఉంది, 172,000 కోట్ల రూపాయలు అంతా మీకు సంక్షేమ పథకాలు అని చెప్పి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంటే అసలు మీ బడ్జెట్ తో సంబంధం లేకుండా చేస్తారు. చిన్న చిన్న విషయం చెప్పి మీకు ముగిస్తుంది ఇక్కడ. ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాలు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. ఇది మనం అంతా కూడా ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ఇది ప్రజల్లో అవగాహన కల్పించే అంశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి గత ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేదరికపు శాతం అంటే పేదరికపు గీత కింద అంటే పావర్టీ లైన్ కింద ఉన్న జనాభా శాతం కేవలం 12% మాత్రమే ఉన్నారు అక్కడ. బహుశా అది అంచనాలు పోసి తప్పు కావచ్చు అని చెప్పి 20% అనుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో పేదరికంలో ఉన్న జనాభా 20% అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం గృహాల సంఖ్య అండి దాదాపు 1,50,000 ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యూనిట్స్ వచ్చేటప్పటికి, ఇది సోషియో ఎకనామిక్ సర్వే లెక్క ప్రకారం 2021లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇళ్ల సంఖ్య 1,50,000. అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెల్ల రేషన్ కార్డులు
47 లక్షలు అంటే ఎక్కడ మీకు జరుగుతుంది లోపం అక్కడ మీకు ఇల్లు మీకు ఎన్ని ఇల్లు ఉన్నాయో అన్ని ఇళ్ళకి దాదాపు మనం బయట రేషన్ కార్డు ఇచ్చాం మనం రైట్ అంటే ఈ అసలు ఈ రేషన్ కార్డ్స్ ఎవరికి వెళ్ళడం మనం పేదరికపు గీత కింద ఉన్నాం మీకు ఇంత చెప్పిన క్రియేటివ్ మీకు పట్టణ ప్రాంతం లేదు 12,000 రూపాయలు గ్రామీణ ప్రాంతం లేదు 10,000 రూపాయలు అలాగే మీకు 4 చక్రాల వాహనాలు ఉండకూడదు అలాగే మీకు యూనిట్లు 300 యూనిట్ల మించి మీరు ఎక్కువ వాడకూడదు ఎక్కువ చాలా ఉన్నాయి కండిషన్స్ అప్పుడు కేవలం వారికి మాత్రమే ఇవ్వాలి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గృహాలు ఉన్నాయో ఇంచుమించు అన్ని గృహాలకు మనం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము సరే ఇవ్వటం వలన జరిగే నష్టం ఏమిటంటే ఈ 80% మంది మనం అనుకున్నాం కదా మనకు పేదరిక గీత కింద చూస్తే పేదరికం కింద మనం కట్టేది తీసుకుంటే 20% మందికి ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ 80% మందికి అనర్హులకే మనం ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వం తరపున ఏం చెప్తున్నారంటే క్లియర్ గా ఇది ఇప్పుడు పెట్టిన నిబంధనలు కాదు గతంలో 2019-20 ఏడాది అప్పుడు అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో 200 యూనిట్లకు ఉండేది దాన్ని 100 యూనిట్లు ఇప్పుడు పెంచాం అనవసరంగా ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే 75% హాజరు అనేది ఉండాలి ఎందుకంటే కనీసం 75% హాజరు లేకుండా ఆ పథకానికి అర్హుల్ని చేస్తే ఇది పడిపోతుంది కదా హాజరు పడిపోతుంది కదా ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్ అంటే కనీసం 90% హాజరు ఉండాల్సిందే మినిమం 75% పెట్టడం కూడా దానిలో పెద్దగా అబ్జెక్షన్ ఎవరికీ ఉండదు కానీ దీన్ని ప్రతిపక్షాలు అబ్జెక్ట్ చేస్తున్నాయి మీరు చెప్పినట్టుగా బహుశా దీని మీద కొంచెం అవేర్నెస్ కల్పించిన తర్వాత ఇటువంటి రూల్స్ ఏదైనా పెట్టుంటే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్త అవగాహన ఉండేది విమర్శలకు తావి ఇవ్వకుండా ఉండేది మీరు అన్నట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన ఉందండి ప్రతిపక్షాలు అంటే ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అవగాహన కల్పించుకోరు ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది వారి నైజంగా మారింది నేను 2 స్టడీ చేశాను సార్ గత నిబంధనలు ఈ నిబంధనలు స్టడీ చేసినప్పుడు పాతవి దానికన్నా ఇప్పుడు ఇచ్చిన నిబంధనలు మరింత మెరుగుగా మరింత ఉపయుక్తంగా ఉన్నాయి లబ్ధిదారులకి మరి ఎందుకు రాజకీయం మరి ఎందుకు ఇష్యూ అవుతుంది సార్ ఇది అందరూ విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోబోతోంది అమ్మ ఒడి రాలిపోబోతోంది ఆ రత్నం అని చెప్పి కామెంట్ చేశారు నారా లోకేష్ ఏమని కామెంట్ చేశారండి అమ్మ ఒడి కాదు అది అర్ధ ఒడి అని చెప్పి మరి విమర్శలు పాలవుతున్నారు కదా మరింత మెరుగ్గా నిబంధనలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పుకోవడంలో విఫలమవుతుందా లేకపోతే నిజంగా నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయా లేదండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది చాలా విషయాల్లో అవగాహన రాజ్యంతో వ్యవహరిస్తూ ఏదైనా కాస్త మంచి పనులు చేసినప్పటికి కూడా సరైన రీతిలో ప్రచారం చేసుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి గతంలో మీకు ఇదే ఆదిమూలపు సురేష్ గారు నేను ప్రకటన చేశారు కదా ఇదే ఆదిమూలపు సురేష్ గారు గత మంత్రివర్గం ఆయన విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అంటే బొత్స గారికి ఇంకా అవగాహన లేదు కాబట్టి కొత్తగా మినిస్ట్రీ మారింది కదా పోర్ట్ఫోలియో మారింది పాపం ఆయన కూడా తడబడుతూ ఉంటారు అప్పుడప్పుడు తడబడుతూ ఉంటారు కాబట్టి క్లారిటీ కోసం పాత మంత్రితోనే చెప్పించారు అంతే కదా సార్ ఆ పాత మంత్రి గారు తన విద్యాశాఖకి సంబంధించి ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి ఆ రోజున కూడా అవాస్ పాలైంది ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం తను ఏం చేయదలుచుకుందో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం ఇది ఐచ్ఛికం మీ ఇష్టం అయితే ఇవ్వండి కళాశాలను ప్రభుత్వానికి లేకపోతే లేదని నిబంధన ఉన్నప్పటికీ కొంత ఉంది దానిని హైలైట్ చేసుకోకుండా ఈ అధికారుల అత్యుత్సాహం కొంత వీళ్ళు కొంత ఒత్తిడి తేవటం ఈ యాజమాన్యాల మీద ప్రభుత్వం దాన్ని గమనించకపోవటం ఈ గొడవ జరిగిన తర్వాత ప్రభుత్వం నాలుగు ఖర్చుకొని సైలెంట్ గా ఉండటం ఈ ఏంటంటే ఇదంతా కూడా అనుభవ రాహిత్యం తర్వాత ఏంటంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం మూడోది ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు యాక్టివ్ ఉంటాయి ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రతి దాన్ని కూడా ఏదో ఒక అంశంలో మనం ఒక స్కోర్ చేయాలి హైలైట్ కావాలి అని చెప్పే విషయంలో రంధ్రాన్వేషణలో అన్ని ప్రతిపక్షాలు ఉంటాయి ఈవెన్ గత 5 సంవత్సరాలుగా వైసీపీ కూడా ఇదే పనిచేసింది ప్రతిపక్షాలకు రంధ్రాన్వేషణ చేయడం అనేది ఒక వ్యాపకంగా మారింది ఈ రంధ్రాన్వేషణలో భాగంగా ఏంటంటే ఒకసారి వాళ్ళు ప్రజలను మిస్లీడ్ చేసే ప్రమాదం ఉంటుంది
అలా మిస్లీడ్ చేయబట్టే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా డ్యామేజ్ జరిగింది వైసీపీ వల్ల ఇప్పుడు వైసీపీ టీడీపీ వల్ల డ్యామేజ్ జరుగుతుంది ఇవన్నీ కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు అవాస్తవాలు అర్ధ సత్యాలు ప్రచారం చేసుకుంటూ నువ్వు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు నీకు సంపాదించారు నీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు చెప్పి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల దృష్టిలో చులకన అయిపోతున్నాయి పరిపాలన విషయకు శూన్యంగా మారింది రాష్ట్రం అనేది ఆర్థికంగా దివాలా తీసి పరిస్థితి ఏర్పడింది నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి గారు జాయిన్ అయ్యారు చాలా ప్రశ్నలకు నారాయణ మూర్తి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే నారాయణ మూర్తి గారు నవరత్నాల కమిటీకి కూడా వైస్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఈ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు మీరు నవరత్నాల్లో ఆరవ రత్నం సార్ అమ్మవడి నారాయణ మూర్తి గారు ఆరవ రత్నం అది రాలిపోబోతోందంట నారా లోకేష్ ఏమంటున్నారు ఇది అమ్మవడి కాదు అర్ధవడి అని చెప్పి మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పేసి కావాలని చెప్పి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కొత్త కొత్త రూల్స్ పెట్టి వాళ్ళను దానికి ఆ పథకానికి అమ్మఒడి పథకానికి అర్హులు కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారంట తద్వారా భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారంట నారాయణ మూర్తి గారు ప్లీజ్ రెస్పాండ్ అందరికి నమస్కారం నమస్కారం అయితే ఇక్కడ చాలా విచిత్రంగా నేను చెప్పిందంతా విన్నాను తర్వాత రాజు గారు చెప్పింది కూడా విన్నా దురదృష్టం ఏంటంటే రాజుగారు కూడా విశ్లేషణ బాగానే చేశారు కానీ మళ్ళీ దివాళా కోరుతను అనే పదాలు వాడి అనాలోచితంగా అనే పదాలు వాడి ఆలోచించి తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత కారణంగా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డం తల్లి పనిలోకి వెళ్ళి పిల్లాన్ని కూడా పనిలోకి తీసుకొని పోయి చదువు మధ్యలోనే ఆపే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా చదువు కొనే అవకాశం వాళ్ళకి చదువు కొనే వాళ్ళకే తప్ప పేదవాడు చదువుకునే అవకాశం లేకపోవడం దురదృష్టంగా మారడం తద్వారా జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కానివ్వండి ఆ ఆది భారత పౌరులు కానివ్వండి వాళ్ళు చదువుకోలేకపోవడం ఇవన్నీ అవరోధాలుగా ఉన్నాయి వీటన్నింటిని అడ్డుగోడలను చెరిపేయాలి పేదవాడు చదువుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ చదువుకోకపోవడానికి అడ్డుకట్టగా ఉన్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ తుడిచేయాలి చదువుకున్నప్పుడే అన్ని విధాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రేపు పొద్దున ఆయన ఐఏఎస్ అవుతాడు లేదంటే డాక్టర్ అవుతాడు లేదంటే ఇంజనీర్ అవ్వచ్చు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనేక అవకాశాలు రాష్ట్రంలో కానివ్వండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానివ్వండి ఇన్ని అవకాశాలు కోల్పోతుంది యువత చదువు అనేదే అభివృద్ధికి రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎక్కడైనా కానీ మూలాధారం దాన్ని గాడిలో పెడితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి అనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఎన్నో సంవత్సరాలు దాని మీద ప్రజల్లో వెళ్ళినప్పుడు వచ్చిన ఫిర్యాదులు కానివ్వండి సలహాలు కానివ్వండి సూచనలు కానివ్వండి మీరు ఏదైనా చెప్పండి వాటన్నీ స్వీకరించిన తర్వాత మెరుగైన సమాజం ఏర్పడాలంటే దాన్ని చదివే మూల కారణం కావాలి దాన్ని ఉన్న అవరోధాలను తొలగించాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో చదువుకునే ప్లేసుల్ని నాడు నేడు అనేటటువంటి ఒక ముఖ్యమైన పథకం ద్వారా ఆ స్కూళ్ళన్నింటినీ బాగు చేసి అక్కడ గ్రౌండ్స్ కానివ్వండి ప్రహారీ లేకపోవడం కానివ్వండి వాటర్ లేకపోవడం కానివ్వండి టాయిలెట్స్ లేకపోవడం కానివ్వండి కూర్చోవడానికి బల్లలు చైర్లు బోర్డు బ్లాక్ బోర్డ్స్ రాయడానికి కావాల్సిన ఈ చాక్ పీసులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి వాళ్ళకి అన్ని వస్తువులు కల్పించిన నాడే చదువు కూడా బాగుంటుంది వాళ్ళు బాగా చదువుకుంటారు ఆ చదువు వంటబడుతుంది అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే ప్లేసుల్ని సమూలంగా అభివృద్ధి చేయాలి పాత బంగ్లాల్లో ఉండేవన్నీ కూడా పుదు బంగ్లాల్లో ఉండేవన్నీ కూడా కొత్తగా తయారు చేసి వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి అన్ని వస్తువులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి దానికంటే ముందు తల్లుల్ని కన్విన్స్ చేస్తే పిల్లల్ని
బడికి పంపిస్తారు ముందు బడి బడికిడితే కదా చదవనేది తర్వాత బడికిళ్ళకపోతే చదువేనేది ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఉండి రైట్ సార్ ఇక్కడ క్లారిటీ ఇవ్వండి సార్ క్లారిటీ ఇవ్వండి సార్ ఈ అమ్మఒడి పథకం ద్వారా మీరు గతంలో ఓకే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు కానీ ఒకరికే ఇస్తున్నారంట ఇదివరకు ఇటువంటి నిబంధనలు లేవు కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారంట కావాలని చెప్పి ఆ లబ్ధి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తగ్గించడానికి తద్వారా భారం తగ్గించుకోవడానికి అని చెప్పేసి 300 యూనిట్ల కరెంటు వాడితే దాటి వాడితే ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులు చేస్తున్నారంట దాని మీదే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి దానికి మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిందే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొడుగుడి మీద ఏవో చేసే కార్యక్రమాలు మనం పథకం అనౌన్స్ చేసినప్పుడు ప్రతి తల్లికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ముందుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 200 యూనిట్లు మాత్రమే 200 యూనిట్లు కాల్చుకున్నట్టే పేదవాడు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చే అవకాశం లేదు కాబట్టి 200 పరిమితిని పెట్టడం జరిగింది అదే విధంగా ఇవాళ చూస్తే దాన్ని 200 నుంచి 300 పెంచామంటే పరిమితిని పెంచామంటే ఇంకా ఎక్కువ మంది ఈ పథకానికి అర్హులయ్యే అవకాశాన్ని కల్పించాం రైట్ సార్ పెంచేంటి రోజులైంది సార్ క్లారిటీ ప్లీజ్ కూడా పెంచేంటి రోజులైంది సార్ పెంచేంటి రోజులైందండి ఏదండి ఈ పెంచి ఎన్ని రోజులైంది సార్ 200 నుంచి 300 చేసింది ఎప్పుడు సార్ అది రీసెంట్ గానేనా ఈ కరోనా సమయంలో ఎట్లాగో 75% హాజరును కూడా ప్రతి పథకానికి కూడా ఏ పథకమనే కానీ ఒక నిబంధన ఒక పరిధి ఉన్నప్పుడే కదా ఆ పథకం అమలు అనేసి స్వాగతించాలి చాలా మంది కానీ ఎందుకు జరుగుతోంది మీరు అంటున్నారు కదా మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత హైలైట్ చేస్తున్నాయంటే దీన్ని 300 యూనిట్లు దాటితే ఆ పథకానికి అనర్హులు అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చారు అనేది అది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు కొన్ని మీడియాలు చెప్తున్నాయి అంటే మీరు చేసిన మంచి పనిని మీరు చెప్పుకోలేకపోతున్నారా ఎక్కడ లోపం జరుగుతోంది 200 నుంచి 300 పెంచడం అంటే నిజంగా స్వాగతించాల్సిన అంశం మరి మీరు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారా ఏంటి అది రవిశంకర్ గారు ఇవాళ చెప్పుకోవడంలో లోపము లేదు దాన్ని పబ్లిసిటీ చేసుకునే తప్పించి పబ్లిసిటీ మీదే ఆధారపడి దాని మీద చేసుకోవాలి సార్ పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలా సార్ అనేటటువంటి పబ్లిసిటీ చేసుకోవాలి సార్ ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళింది ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి వెళ్ళింది ఈ సమాచారం అయితే ఈ మధ్యలో వీళ్ళందరూ ఏంటంటే అత్యుత్సాహంతో వాళ్ళని వాళ్ళు ఏదైతే చదువుకునే తల్లులు చదువు పంపించే తల్లులు ఉన్నారో వాళ్ళ మీద విష ప్రచారం చేయాలి మంచి చేస్తున్నా సరే చెడుగా చూపించాలి ఈ తత్వం కొన్ని ఛానల్స్ కి కొన్ని పేపర్స్ కి కొన్ని కొంతమంది ప్రతినిధులకి వాళ్ళకి అంటగా కొంతమంది ప్రతినిధులకి పెయిడ్ కొంతమంది పెయిడ్ ఆస్పత్రి కూడా పెట్టుకుంటున్నారు ఎందుకంటే దీన్ని పరంగా తీసుకెళ్ళాలి మంచి చేసినా కదా మంచి కాదు అని చెప్పే కార్యక్రమం చేయాలి విషం చిమ్మే కార్యక్రమం చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు చదువుకోకుండా చేయాలి ఆ తల్లులు బ్రెయిన్ లోకి విషం పంపించాలి విష సంస్కృతిని అభివృద్ధి చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో కొన్ని పార్టీలు ఆ పార్టీ ప్రతినిధి తోక పార్టీలు ఆ తోక పార్టీకి అధ్యక్షులు వీళ్ళందరూ చేస్తున్న విష సంస్కృతి మీరు చెప్పారు కేటగారికలుగా చెప్పారు మీరు మాట్లాడింది చాలా క్లియర్ గా ఉంది ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉంది మీలాంటి వాళ్ళు చాలా మంది న్యూట్రల్ గా అంటే ఒక గుమ్మి గాయడం అది కాదు ఉన్నదాన్ని ఉన్నదన్నట్టే చెప్తాం సార్ చాలా సందర్భాల్లో మీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా మేము విమర్శించాం మంచిని మంచిని చెప్తాం తప్పుని ఖండిద్దాం అదే సార్ మా పాలసీ అంతే ఇప్పుడు ఆ భావస్వాచ్ ఉండాలి అట్లా కాకుండా అమ్మఒడి అనే పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా అమలు చేశారా ఒక్క మాట అసలు ఆ తల్లులకి సహాయంగా ఉండాలని ఈ గత పాలకుడు ఎప్పుడైనా ఆలోచించాడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ కానివ్వండి ఇంకో 10 ఇయర్స్ ఇండస్ట్రీ కానివ్వండి వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రెండింటికి సమాధానం చెప్పరు ప్రజలకి ఉపయోగపడాలనేటటువంటి ధ్యాస ఎప్పుడూ ఉండదు ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం మీద విషం జమ్మాలి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తే మీ మీద కూడా విషం జమ్మాలి అనేటటువంటి అజెండాతో తప్ప సార్ ఇంకో పాయింట్ ఇక్కడ కీలకంగా ఇప్పుడు
ఏపీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. మీ పార్లమెంట్ లోనే మీ ఎంపీలే చెప్పేశారు కనీసం జీతాలు ఇచ్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం, కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఓపెన్ గా చెప్పేసిన పరిస్థితి. ఓకే, నవరత్న పథకాలు అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తద్వారా ఓటర్లను ఆకర్షించారు కాబట్టి మీ పార్టీకి ఆ రకమైన మ్యాండేట్ వచ్చింది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీకి. ఇప్పుడు 9 మొత్తం నవరత్నాలు అంటే నవ అంటే 9 కాబట్టి 9 వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, పేదలందరికీ ఇల్లు, పింఛన్ల పెంపు, ఇవే కదా సార్ నవరత్నాలు అంటే. సో ఈ నవరత్న పథకాల ద్వారా సంక్షేమ పథకాలుగా చెప్పుకుంటున్నారు మీరు, దీంతోపాటు అదనంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా మరికొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు మీరు, కానీ ఇవి గుద్దిబండలా మారాయంట. ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణించకపోవడానికి కారణమైన ప్రధానమైన పథకాల్లో ఈ నవరత్న పథకాలు ఒకటి అనే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఓకే, మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, సంక్షేమం ద్వారా ఇవ్వండి, ప్రజలకు డబ్బులు ఇవ్వండి, పేదలకు డబ్బులు ఖర్చు చేయండి, కానీ అభివృద్ధి కూడా అట్ ది సేమ్ టైం జరగాల్సిన అవసరం ఉంది. కానీ సంపద సృష్టించకుండా మీరు ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, తద్వారా ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారవబోతోంది ముందు ముందు రోజుల్లో అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? చాలా దురదృష్టకరం అండి. దీంట్లో రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక పౌరుడిగా నేను ఒక ఇల్లు కట్టు, అభివృద్ధి అంటే మనం సంపాదించుకొని ఆ సంపాదనని ఒక అసెట్ గా మార్చుకొని, అదే కదండి అభివృద్ధి. ఒక ఇల్లు కొనుక్కోవడమో లేదంటే ఒక సంస్థను పెట్టుకోవడమో, ఒక ఫ్యాక్టరీని పెట్టుకోవడమో లేదంటే కుటీర పరిశ్రమ పెట్టుకోవడమో, తద్వారా ఇంకొక నలుగురు ఉపయోగపడటం, ఇదే కదా అభివృద్ధి. యాక్సెప్ట్ చేస్తారా నాతో చెప్పండి రవిశంకర్ గారు? చెప్పండి సార్, చెప్పండి. యాక్సెప్ట్ చేస్తారు కదా. నేనేమంటానంటే 33 లక్షల ఇల్లుని ఇవాళ పేదలకు ఇల్లు లేని ప్రతి పేదవాడికి వాళ్ళ స్థలాన్ని, ఇంతకుముందు మరి మీకు తెలుసు నాకంటే ఎక్కువ విశ్లేషణ రోజు చేస్తూ డిబేట్ రోజు నడుపుతూ ఈ వార్తలు రోజు విశ్లేషిస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, 33 లక్షల ఇల్లు ఏ రోజైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చారా? అది సంపద కాక ఏమవుద్ది? ఒక పిల్లవాడు అమ్మఒడి ద్వారా పిల్లల్ని పంపిస్తే వాడిని ముందు చదువుకునే అండి, ఈ రోజుకి ఈ రోజే మనం కోట్లు కట్టడం అనేది కాదు. పిల్లవాడు అమ్మఒడి ద్వారా ఏ ఆటంకం లేకుండా చదువు ఆపకుండా బడికి వెళ్ళి చదువుకొని రేపు పొద్దున్న కలెక్టరో లాయరో బిజినెస్ మ్యానో అయితే అతను సంపాదించే సంపద అది సంపద సృష్టి అవుతుందా లేదంటే విఘాతం అవుతుందా? ఇది చెప్పాలి వీళ్ళంతా. ఎంఎస్ఎంఈల ద్వారా గత ప్రభుత్వంలో ఏ విధంగానూ కూడా వాళ్ళకి సహాయపడకుండా వదిలేసి గాలి వదిలేసి. అభివృద్ధి అంటే సార్ అభివృద్ధి అంటే లేదు సార్, పరిశ్రమలు రావాలి సార్, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ వస్తున్నాయి సార్ పరిశ్రమలు? ఉన్నాయి, పోతున్నాయి సార్. కాదు, 5 లక్షల కోట్లతో దాడిలో పెట్టిన ప్రభుత్వం దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి జరిగింది పారిశ్రామిక చెప్పారు అసెంబ్లీలో. ఈ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి అంటారా కాదంటారా? అదే విధంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం అంటే కొత్త జిల్లాలు వచ్చేవాళ్ళు, ఆ జిల్లాల అన్నింటిలోనూ కూడా మెడికల్ కాలేజెస్, పెద్ద హాస్పిటల్ పెట్టడం దాన్ని అభివృద్ధి అంటారా కాదంటారా? రైట్ అండి సార్, అభివృద్ధి అంటే మీరు చెప్పిన దాంతో పాటు సార్ పరిశ్రమలు రావాలి సార్, పరిశ్రమలు వస్తే సంపద సృష్టి జరుగుతుంది సార్, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి సార్, అది కూడా అభివృద్ధే, అదే అసలైన అభివృద్ధి. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతా. రైట్, లింగంనేని శివరామ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? మీరు విష ప్రచారం కావాలని చేస్తున్నారంట, గతంలో 200 యూనిట్లు ఉంటే ఇప్పుడు 300 చేశారంట, కానీ 300 చేసిన దాన్ని స్వాగతించకుండా మీరు విష ప్రచారం చేస్తున్నారనేది నారాయణమూర్తి గారు. రవిశంకర్ గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నారాయణమూర్తి గారు, 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లు పెంచారు అప్పుడు. నారాయణమూర్తి గారు మిమ్మల్ని చెప్పండి, 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లు పెంచారా? అవును. ఒక్క నిమిషం అండి. వెయిట్ చేయండి సార్, ఏదో సెన్సేషనల్ వెయిట్ చేయండి సార్, ఒకసారి వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. ఆయన చెప్పారు, మీరు చెప్పారు, నిజాలు తేల్చాలి కదా. ఎంఎస్ నెంబర్ 63. ఓకే, ఎప్పుడు సార్ డేట్ చెప్పండి? 28/4/11/17/12/2020. దీంట్లో ఓకే వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదిగోండి,
చెప్పండి సార్ చదవండి సార్ ఇన్కమ్ 10000 అర్బన్ 12000 ఓకే 3 ఎకర్స్ ల్యాండ్ 10 ఎకర్స్ బోత్ టుగెదర్ 10 ఎకర్స్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లెస్ దన్ 300 యూనిట్స్ పర్ మంత్ 6 మంత్స్ యావరేజ్ ఇదండి ఇచ్చింది ఆజీవలో ఇవాళ మీరు అబద్ధానికి మారు పేరు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ నాయకులు అంటానికి ఇదే ఉదాహరణ డేట్ చెప్పండి సార్ ఒకసారి డేట్ నాకు నా క్లారిటీ కోసం అదిగోండి మీరు చూసి ఇస్తాం కావాలంటే డేట్ డేట్ చెప్పండి సార్ జీఓఎంఎస్ నంబర్ 63 ఓకే पच्ची अबद्धे मैं पिछड़े कुर्चा जीवो प्रिंट जीवोलने अबद्धमे जीवो इधर दाने का दी पटनी इदे कदा मीत वो अबद्धाल चपटो अबद्धाल मीद पुराद बिल्डिंग कड़ता गत अंत इवा नोरमूसकोनी संयम उंटे मेदलक उन दी विन तरह दाटो अब्जेक्षन उसे చెప్పండి 2017 వైఎస్ఆర్సీపీ ప్లీనరీ లో జగన్ మోహన్ రెడ్డి గారు మేము ఒక 5 నుంచి 5వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి 500 ఇద్దరు ఉంటే 1000 అట్లాగే 6 నుంచి 10 వరకు ఒక్కొక్క విద్యార్థికి 750 ఇద్దరు ఉంటే 1500 ఇంటర్మీడియట్ వరకు ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు इधर उंटे 2000 इस्तान अन्नारा अनलेदा प्रकटिंचारा प्रकटिंचलेदा प्लेनरी लो वैएस भारती रेड्डी गारु वच्चि मीटिंग लो प्रजल नम्मबिच्चारा नम्मोच्चलेदा एमनि चेप्पारा आविड इवाळ वीरु विद्यार्थुलु वाळ्ळनि तल्लिदंड्रुलु पनुल्लोकि पेडुतुन्नारु चदुवु चेप्पिस्तुन्नारु काबट्टि जगन गारु वारि कोसं वारि बाधलु तीर्चडं कोसं ఒక్కొక్క ఒక్కొక్కలకి 15000 ఇస్తారు ఇద్దరు ఉంటే 30000 ఇస్తారు అని చెప్పి ప్రకటించారా ప్రకటించలేదా అమ్మఒడి పథకం కింద అంటే ప్రకటించేటప్పుడు ఏమో మీరు అందరికి ఇస్తామని ప్రకటిస్తారు ఇదిట్లా ఉందంటే బట్టల కొట్లు ఇస్తారు చూసారా ప్రకటనలో చీరక చీర ఫ్రీ కింద స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయి మీరు షరతులు వర్తిస్తాయి అనేది ఓటు వేయించుకోకముందు ప్రజల్ని మోసం చేయకూడదు అడగాలి వినండి సార్ ఒకసారి ఒకసారి వినండి సార్ మళ్ళీ చెప్తున్నాను నారాయణమూర్తి గారు వినండి వినండి ఒకసారి నారాయణమూర్తి గారు నేను చెప్పినట్లు వినండి వినండి నేను చెప్పినట్లు అర్థం ఉందా వినండి నారాయణమూర్తి గారు తర్వాత మాట్లాడండి నారాయణమూర్తి గారు వినండి 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 సార్ ఒకసారి వినండి నేను ఒకటి అడుగుతున్నానండి నారాయణమూర్తి ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడేస్తారు సార్ ఒక్కొక్కసారి రీసెంట్ గా ఒక టీవీ డిబేట్ లో కూడా ఇదే జరిగింది మీరు ఎప్పుడూ కూడా చాలా సంయమనంగా ఉంటారు
పెద్దరకంగా ఉంటారు చాలా పద్ధతిగా మాట్లాడతారు ఎంత నీచత్వం ఉందో మీ ముఖ్యమంత్రి గారికి నేను చెప్తాను అసెంబ్లీలో ఏమన్నారండి ఆయన అసెంబ్లీలో ఏమన్నారు మద్యం గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తగ్గించాలని చూస్తున్నారు అమ్మఒడి తదితర సంక్షేమ పథకాలని మీరు దెబ్బకొట్టాలని చూస్తున్నారు అంటే అమ్మఒడిని మీరు మద్యపానంతో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీచుడా మేమా చెప్పండి దాని సమాధానం మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు నీచత్వం ఎవరిది మాదా అంటే వారి కాదు పిల్లల తల్లిదండ్రులు పిల్లల తండ్రులను తాగిచ్చి పిల్లల తండ్రులు తాగిచ్చి వాళ్ళ అనారోగ్యం పాలు చేసి వాళ్ళ ఒళ్ళు కొల చేసి వాళ్ళ జేబులు కొట్టేసి ఆఖరికి దాంట్లో నుంచి ఒక చిన్న ఒక పావున విధులిచ్చి మేము మిమ్మల్ని సంక్షేమం ఇచ్చేసామని చెప్తారా ప్రసాద్ గారు అసలు ఒకటి అడుగుతున్నానండి బియ్యం కార్డు కొత్తది ఎందుకు కావాలి చెప్పండి బియ్యం కార్డు కొత్తది కావాలి అడుగుదాం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం రాష్ట్రానికి వచ్చారు నారాయణ మూర్తి గారు క్లారిటీ ప్లీజ్ ఇక్కడ క్లారిటీ ప్లీజ్ సార్ క్లారిటీ ప్లీజ్ మీరు చెప్పింది విన్నాను సార్ నేను ఒక నిమిషం ఉండండి సార్ ఒక నిమిషం సార్ ఒక ప్రేక్షకులకి ఒక క్లారిటీ ఇద్దాం సార్ ఈ 300 యూనిట్ల నిబంధన అనేది తాజాగా తీసుకొచ్చామని మీరు చెప్తున్నారు కాదు అనేది లింగమనేని శివరాం ప్రసాద్ గారు విత్ ప్రూఫ్ నేను కూడా చూశాను అది 2020 రైట్ 2020లోనే ఈ డెసిషన్ ఈ రూల్ మార్చారు 300 యూనిట్ ఇంప్లిమెంట్ చేయలే బట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైట్ 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 అండి ఇంకోటి సార్ పథకాల వైస్ చైర్మన్ మీకు తెలియాలి కదా ఆ జీవం తీసుకొస్తే మా మేము చూపించింది ఏమో తప్పుడు అంటారు తప్పుడు జీవాలు ఇచ్చేది కదా మీ ప్రభుత్వమే కదండి మేము కాదు కదా నారాయణమూర్తి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి సార్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఒక విషయం సార్ ఇక్కడ 44 లక్షల మంది లబ్ధిదారులు అంటే 44 లక్షల మంది తల్లులకు అమ్మలకు అమ్మఒడి ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్తున్నారు ఈ ఏడాది మరో 2 లక్షలు పెరగబోతుంది అంటే 46 లక్షల మంది తల్లులకు ఈ అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాదా స్టాటిస్టిక్స్ లో ఏదైనా తప్పుందా పెరుగుతుందా తగ్గుతుందా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కావాలని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు రూల్స్ మారుస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది రూల్స్ మారిస్తే తగ్గాలి కానీ ఎందుకు పెరుగుతుంది 44 లక్షలది 46 లక్షలు ఎందుకు అవుతుంది లేకపోతే ప్రభుత్వం తప్పు చెప్తుందా నారాయణ మూర్తి గారు తప్పు చెప్తున్నారా ఇప్పుడు 84 లక్షల మంది లబ్ధిదారులు ఉండాలండి యాక్చువల్ గా అయితే 84 లక్షల మంది ఉన్నారు యాక్చువల్గా అర్హులు వీళ్ళు ఎంత మంది చెప్పారు 44 లక్షల 48,865 మందికి ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది సరే దీంట్లో ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటి కొత్త బియ్యం కార్డు కావాలి కొత్త బియ్యం కార్డు ఎందుకు కావాలి ఆధారు కొత్త జిల్లా ప్రకారం ఆధార్ కార్డు కావాలి కొత్త జిల్లా ప్రకారం ఆధార్ కార్డు ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పని కదా ఇవన్నీ వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు ఈ కండిషన్స్ అన్ని ఎందుకు పెడుతున్నారు అట్లాగే తల్లి విద్యార్థి ఒకే ఇంట్లో ఉండాలి ఇదొక నిబంధన సరే 2 బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కొన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఈ రేషన్ కార్డు ఎందుకో చెప్పండి కొత్తది కొత్త బియ్యం కార్డు ఎందుకో చెప్పండి పాత ఎందుకు పని రాదు కొత్త ఎందుకు కావాలి ఒకవేళ కావాలంటే ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా ఈ దీంట్లో మీరు ఈ కండిషన్ ఎందుకు పెడుతున్నారు ఇటువంటి ఎందుకు కొత్త చేస్తున్నారు ఎక్కడ ఏదో ఒక నిబంధన పెట్టి ఆ లబ్ధిదారుల్ని మైనస్ చేయాలనే ఆలోచన తప్ప దాంట్లో వేరే నేను వీటిలో క్లారిటీ అడుగుతుంటే ఈ క్లారిటీ చెప్పకుండా మీకు ఖచ్చితంగా ఏదైతే డౌట్స్ ఉన్నాయో కావాలని చెప్పి కొత్త రూల్స్ పెడుతున్నారని చెప్తున్నారు కదా కొంచెం లిస్ట్ చెప్పారు కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా మిమ్మల్ని తర్వాత అడుగుతా ఒకసారి వెంకటలక్ష్మి గారు స్పందిస్తారు జనసేన పార్టీ నుంచి వెంకటలక్ష్మి గారు సార్ ముందుగా ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అసలు నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ బాగా అసహనానికి గురవుతున్నారు మంచి పెద్ద నాయకులు మొత్తం అగ్ర నాయకత్వం నుంచి నవరత్నాల వైస్ చైర్మన్ వరకు కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఆయన అగ్ర నాయకులే సార్ ఆయన కూడా అగ్ర నాయకులేనండి క్యాబినెట్ హోదా నారాయణ మూర్తి గారు చెప్పండి మొత్తం అందరూ కూడా చాలా అసహనానికి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు ఇంకా మనం ఏ రకంగా మభ్య పెట్టినా గానీ
ఏ రకంగా మనం ఎలాంటి పీకే టీములు ఇంకా టీములు తీసుకొచ్చి మనం ఎట్లాంటి స్కెచ్ చేసినా గానీ ఇంకా ఏమీ లేదు. పాయింట్ పాయింట్ కి వచ్చేసారా, పాయింట్ కి వచ్చేసారా? మీరు మీరు అంటే మీరు మీరు క్షేత్ర స్థాయిలో చూస్తారు కదా, మీ దెందులూరు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో చూస్తుంటారు మీ పార్టీలో వాళ్ళు, లేకపోతే మీ వీధిలో వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు అమ్మలు ఉంటారు కదా, ఐ మీన్ విద్యార్థుల తల్లులు, వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విషయంలో నియమ నిబంధనలు మార్చారు, కావాలని తగ్గేస్తున్నారు, నెంబర్ తగ్గేస్తున్నారు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అండ్ మీ పార్టీ కూడా ఆరోపిస్తోంది. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేసిన కామెంట్ ఏంటో తెలుసా అండి, ఈ నవరత్న పథకాల్లో ఒక రత్నం రాలిపోబోతోంది అని చెప్పి కామెంట్ చేశారు. ప్రణాళిక లేకుండా చేయడం వల్ల ఆ రత్నం రాలిపోబోతోంది. నిజంగా అలా జరుగుతోందా? కాదు అంటున్నారు వైసీపీ నాయకులు. ఇది దుష్ప్రచారం అంటున్నారు. టీడీపీ ట్రాప్ లో పడి కామెంట్ చేస్తున్నారంట జనసేన వాళ్ళు కూడా. లేదండి, టీడీపీలో ట్రాప్ పడడం లేకపోతే వేరే వాళ్ళకి కాదండి, అవన్నీ పూర్తి అవగాహనతో మాట్లాడిన మాట అది. నిజంగా ఈ ఆరో రత్నం అనేది, అమ్మఒడి అనేది రాలిపోబోతున్నది మాత్రం వాస్తవం. ఏంటండి, ఎవరికి ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోను తల్లి బిడ్డ ఒకే చోట ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అని అంటున్నారు. మా కొల్లేరుల అంకల్లో గాని ఇక్కడ గాని తల్లులు అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర వదిలేసేసి కొంతమంది దుబాయి కొయిట లాంటి ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, ఇలాగ మళ్ళీ ఇక్కడ వ్యవసాయం లేక, లేకపోతే ఇక్కడ చేపల వేట లేక కేరళ అని చెప్పేసి మహారాష్ట్ర అని చెప్పేసి ఇక్కడ పిల్లల్ని పెద్దలకు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూపించారట ఒకేసారి వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుని, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏ నెలలో ఆ నెలలో ఇక్కడ తల్లి బిడ్డ ఒకే చోట ఉన్నట్టు చూపించాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే అక్కడ పనులు మానుకొని ఇక్కడ అమ్మమ్మ దగ్గర పెడుతుంటే లేదు, వాళ్ళ అమ్మాయి సంతకం పెట్టడానికి అక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి వెళ్ళి రాను పోను ఖర్చులకు కూడాను మొత్తం వీళ్ళు ఇచ్చి అమ్మ ఒడి ఇస్తారా లేదా అన్న తర్వాత సంగతి, కానీ ఆ డబ్బులన్నీ కూడా అయిపోతాయి. ముందు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఇక్కడ మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము, మా అబ్బాయి మా అమ్మాయి నేను కూడా, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పడానికి ఇది ఈ ఒక్కటి చాలండి. ఇది మొత్తం నిర్వీర్యం అయిపోద్ది అని అంటానికి, ఆ తల్లి బిడ్డ ఒకే చోట ఉండాలన్న దానికి ఇక్కడ వేరు ప్రాంతాల్లో ఇక్కడ తల్లులు దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు అని అన్నదానికి. అలాగే ఇంకోటి ఏంటంటే, ముందుగానే డబ్బులు అకౌంట్ లో ఉండాలంటే కొంత ఎంతో కొంత 2,000 3,000 అకౌంట్ లో ఉండాలంటే వీళ్ళు వేస్తున్నారా లేకపోతే ఉన్న డబ్బులు తీస్తున్నారా అన్నది కూడా నాకు తెలియదు. తీయడం పాసిబుల్ తీయలేరు మేడం, ఓన్లీ బ్యాంకర్స్ చేయగలుగుతారు, వీళ్ళు తీయలేరు. మాట్లాడినవ్వండి. చాలా లేట్ గా ఇచ్చారు మీరు అన్ని ఉన్నాము. నారాయణమూర్తి గారు మీరు చెప్పిన అభివృద్ధి అని అంటే మేము ఇల్లు కట్టిచ్చేస్తే అభివృద్ధి అని చెప్తున్నారు. ఎవరో ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీరు ఇచ్చి ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని 34,000 వాళ్ళ సొంత పట్టాలు కూడా డబ్బులు వస్తూ చేసిన మీరు మళ్ళీ అభివృద్ధి ఇన్ని లక్షల మందికి ఇళ్ళ పాయింట్ వచ్చాడు మేడం, పాయింట్ వచ్చాడు మేడం, పాయింట్ పాయింట్ అమ్మఒడి 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 నారాయణమూర్తి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కదా, అమ్మఒడి గురించే తేల్చేద్దాం ఈ రోజు. చెప్పండి వెంకటలక్ష్మి గారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారి ఆవిడ భాషలోను ఇద్దరు, ఒక బిడ్డ ఉంటే 15,000, రెండు బిడ్డలు ఉంటే అమ్మ 30,000 రూపాయలు మేము ఇచ్చి చదివిస్తామని ఆవిడ చెప్పారు. ఈయన కూడా ప్రతి చోట అసలు కోర్సులు కూడా మాకు కూడా తెలియదండి, బీటెక్ లు ఎంటెక్ లు ఎంఫార్మ్స్ లు ఇవన్నీ చేసుకున్న ప్రతి బిడ్డకు కూడా మేము చదివిస్తాం, ప్రతి బిడ్డకు కూడా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో రాగానే మాట మార్చి ఒక బిడ్డగానే చెప్పారు. అంటే ఏంటండి, ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఇక్కడ మా లంకల్లోను ఇటువైపు ఇక్కడ ఆర్థికంగా బాగా వెనకబడిన బలహీన వర్గాల వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మగబిడ్డకి వేస్తున్నా చెప్పి ఆడబిడ్డకి చదువు మాన్పించేయడం కూడా జరుగుతుందా? ఆయన వేసే అది 15,000 1,000 రూపాయలు కట్ అవుతుంది రండి, మరుగుదొడ్డు కదా 14,000 కూడాను. ఈ విధంగా ఒక బిడ్డనే చదివించుకోమనా? ఆ బిడ్డను కూడా ఇంట్లో ఎవరికి మగబిడ్డనైతేనే కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అవగాహన లేని మా వాళ్ళు ఆడపిల్లలు చదివేందుకని ఇంకా అసలు ఇది అసలు పథకం ముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చింది చెప్పింది ఒకటి, ఇన్ని రకాలుగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే 300 యూనిట్లు ఏంటి ఇప్పుడు అసలు
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ప్రతిది కరెంట్ మీద పనిచేసుకొస్తుంది. ఎలక్ట్రిక్ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. గ్యాస్ బుక్ చేసుకుంటే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితిలో కొంచెం లేట్ అవుతే ఎలక్ట్రానిక్ కుక్కర్ లో రైస్ వండుకునే పరిస్థితి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగోనోళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు బయట వరండాలు వేసుకుని టేబుల్ ఫ్యాన్ పగలు రాత్రులు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగోనోళ్ళు. కొంతమంది వికలాంగుల పిల్లలు బయటకు వెళ్ళిన పరిస్థితి, వాళ్ళ గురించి ఇంట్లోనే ఏ కోల్డ్రో వేల్డ్రో ఏదో పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా. మా ఊరికి అనారోగ్యాలు పాలైపోతున్నారండి. ఇప్పుడు మన కరోనా టైం నుంచి కూడా కొంతమంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడాను వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కొంచెం, అంటే పవర్ సేవ్ చేద్దామని మంచి, అంటే పవర్ సేవ్ చేద్దామని ఒక ఉద్దేశం. ఏమో పవర్ కట్ అయిపోతుందిగా, పవర్ కట్ అయిపోతే 300 దాటదు కదా. కాదండి, ఈ పవర్ సేవ్ చేస్తే వైసీపీ పవర్ కట్ అయిపోతుందండి. అలా కాదు సార్, ఇప్పుడు పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మేడం, పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ యూనిట్లు రాదు. పవర్ సేవ్ చేస్తే వారి పవర్ కట్ అయిపోతుంది. పవర్ సేవ్ అంటే వైసీపీ వారి పవర్ కట్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంగారాలు ఉన్నాయి కదా ప్యాలెస్ లో, అవి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంపీలకి ముఖ్యమంత్రులకి వాళ్ళకి వాళ్ళు ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారు అది లెక్క కట్టి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఇంట్లో సిబ్బంది గాని వీళ్ళ గాని ఇన్ని యూనిట్ల కాలవాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకోమనండి, వాళ్ళు పెట్టుకోమనండి. అంతేగాని ఇలాంటి బలహీన వర్గాల వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసి వీళ్ళ వీళ్ళ వాళ్ళు వందలు వేలు వేలు యూనిట్లు కాల్చుకుంటారు, వీళ్ళు కొన్ని యూనిట్లు తోటి ఏదో ఇంట్లో కొంతమందికి ఇంట్లో ఇదే అత్యవసర పరిస్థితుల్లోనే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పనులకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు ముసలోళ్ళు అనారోగ్యంగా వాళ్ళ పడినోళ్ళు ఖచ్చితంగా ఒక టేబుల్ పైన ఏదో పెట్టుకోవడంతో పాటు వీళ్ళు తొందరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో బట్టలు అవి ఒప్పుకోవడానికి కూడా వాషింగ్ మిషన్లు అని అలాగే ఇలా వాడుకుంటున్నారు. ఒక ఫ్యాన్ ఉంటే 300 దాటదు. నాకు కూడా చిన్న ఇల్లే ఉంది, నాకు కూడా ఒక ఫ్యాన్ ఉంది ఇంట్లో, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటూ సార్ మీకు ఒకే ఫ్యాన్, మీకు ఒక ఫ్యాన్ ఉండొచ్చు. మా ఇంటికి బెడ్రూమ్ ఉంటాయి నాకు ఉంటాయి. చేసుకుని అన్నదమ్ములతో కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు మీద అందరికి ఇచ్చారని అంటున్నారు కదా. బయట వరండాలోనేమో అత్త మంగారు పడుకుంటారు, ఇద్దరు అన్నదమ్ములేమో ఒక గదిలోనే ఆల్టర్నేషన్ మధ్యలో ఏదో ఒకటి తడుకో ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అటు ఇటు పెట్టుకుని కనీసం వాళ్ళ ఫ్యాన్లు కూడా పెట్టుకోవద్దండి. ఒక ఇంట్లో 3-4 ఫ్యాన్లు ఉంటాయండి, 3-4 ఫ్యాన్లు ఉంటాయి. రైట్ అండి, ఇప్పుడు రైట్ అండి, కాస్త సమయం వెయిట్ చేయండి. ఈ సంవత్సరంలో మీరు ఇచ్చారండి అమ్మఒడి, ఈ విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరంలో మీరు ఇచ్చారా? గట్టిగా అడుగుతుంటే అంటే స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి, స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు కదా. రైట్ నాన్నమూర్తి గారు, ఇక్కడ పాయింట్ ఒకటే ఎందుకు రూల్స్ సార్ వినండి సార్ రూల్స్ విషయంలో తల్లి బిడ్డ ఒకే చోట ఉండాలనే రూల్, ఆ రూల్ పెట్టడం వల్ల ప్రాక్టికల్గా ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది వెంకటలక్ష్మి గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే అకౌంట్లో డబ్బులు ఎందుకు ఉంటాయండి? అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మీ పథకాల కోసం ఎందుకు అర్లు చేస్తారు? వాళ్ళ దగ్గర అకౌంట్లో డబ్బులు ఉండవు. తర్వాత ఇద్దరికి ఇస్తామన్నారు, ఇప్పుడు ఒకళ్ళకే ఇస్తున్నారు. ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని చదివించడానికి మాత్రమే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అమ్మాయిలు చదువుకు దూరం అవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. మీరు ఇచ్చిన మాట తప్పడం వల్ల అమ్మాయి అబ్బాయి చదువుకోలేని పరిస్థితిలో ఉంది. బాల్య వివాహాలకు కూడా ఇండైరెక్ట్ గా మీ నిర్ణయం వల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి ఎందుకు ఇన్ని రూల్స్ మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు చెప్పిన రూల్స్ ఒకటి, తల్లి బిడ్డ ఒకే చోట ఉండాలి.
చాలా ప్రాక్టికల్ గా చాలా చోట్ల అయ్యే అవకాశం కాదు లేదు అకౌంట్ లో డబ్బులు ఉండవు ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళే ఈ పథకాలకు అర్హులు కాబట్టి ఏంటి రూల్స్ ఏంటి కొత్త బియ్యం కార్డు ఆ కొత్త బియ్యం కార్డు అంట మరి ఆ కార్డు ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఏ మీ వాలంటీర్లు వెళ్లి ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ తిరుగుతారు చెప్పండి అలాగా అడ్రస్ ప్రూఫ్ కొత్త జిల్లా అని చెప్పి ఓకే ఏంటి ఈ రూల్స్ రూల్స్ విషయంలోనే కాస్త కాస్త కాదు చాలా ఎక్కువ ఇబ్బంది ఉంది మీకు ఓట్లే మీకు ఎవరైతే ఓట్లేసారో అప్పుడు మీ ఫ్యాన్ ఎవరైతే తిప్పారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రవిశంకర్ గారు ఇప్పుడు తల్లి ఒక దగ్గర పిల్ల ఒక దగ్గర చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి చదువుకునే వాళ్ళు వేరు వేరుగా ఉంటారండి సహజంగా ఆ తల్లి పిల్లలు అందరూ కలిసే ఉంటారు తల్లి ఒక దగ్గర పిల్ల ఒక దగ్గర ఎన్ని సందర్భాలు ఉంటది అసలు ఆ సందర్భం ఉంటుందా అసలు అవకాశం ఉందా ఇందాక సోదరు చెప్పారు కదా ఆ సందర్భం రూల్ ఎందుకు సార్ అసలు నాకు అర్థం కాదు సార్ అసలు ఆ రూల్ ఎందుకు సార్ అది సార్ అసలు ఆ రూల్ ఏంటి సార్ అది రవిశంకర్ గారు ఆ రూల్ ఎందుకు సార్ అది ఉండనప్పుడు ఆ రూల్ ఎందుకు తీసేయండి ఎందుకు సార్ ఆ రూల్ ఎందుకు సార్ అది సాధ్యం చెప్పండి సాధ్యం కాదు రూల్ ఎందుకు తీసేయండి సార్ అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా సార్ ఆధార్ లింక్ అప్ అయి ఉంటది దానికి ఆధార్ లింక్ అప్ అయి ఉంటది తంబు తంబు చూసి తీసుకుంటారు ఆధార్ లింక్ అప్ అయి ఉంటది అట్లా జరగదు అంటున్నారు ఇద్దరు వేరే చోట ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు ఉండనప్పుడు రూల్ తీసేయండి నారాయణమూర్తి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రజలకు లబ్ధిదారులకు అర్హులకు ఇబ్బందికరంగా ఉంటే దాని మీద పునఃసమీక్ష చేసుకోవాలి సార్ మీరు నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ కాబట్టి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది కాబట్టి కాస్త నియమ నిబంధనలు మార్చడానికి ట్రై చేయండి సార్ తప్పులేదు సార్ చెప్పండి చెప్పండి ఒకటి యాక్చువల్లీ ది కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటెడ్ పర్పస్ టుగెదర్ విత్ పాలసీ గైడ్ లైన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జగన్ అన్న అమ్మఒడి ప్రోగ్రామ్ వైడ్ ఒకటి ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ది ప్రపోజల్ సబ్మిటెడ్ బై ది కమిషనర్ ఆఫ్ స్కూల్ గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees పర్ యానమ్ ఈచ్ మదర్ ఆన్ రికగ్నైజ్డ్ గార్డెన్ హూ ఇస్ బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్ మీరు చదవండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ది ఫ్యామిలీ స్టడీ ఫ్రమ్ class 1 to class 12 in all the business schools government or private and aided even ichin tarvata kuda meer jeevo ni kuda vakrikarinche karyakram chestaru vakrikarinchar jeevo ni ipudu cheppandi evaru vakrikarinchar sir jeevo ni alaga sir jeevo ni aithe prajalni atta goluga namminchinaru try chestunnaru avantha cheppi ipudu ikkada evaru vakrikarincharu meena mema evaru vakrikarincharu kada వాళ్ళు ఇచ్చిన జీవాన్ని మీరు చూసారా చూడలేదా వక్రీకరణ ఏంటి అసలు మీ 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 పార్టీ మీ పార్టీ వక్రీకరణ మీరు గెలిచిందే వక్రీకరించి మీరు మాట్లాడే అబద్ధాలు పింక్ డైమండ్ ఎక్కడ చెప్పండి అసలు మళ్ళీ ఎందుకు సార్ పింక్ డైమండ్ దాని మీద కదా ఇయన్నే కదా అబద్ధాలు చెప్పింది వీళ్ళు పింక్ డైమండ్ అసలు రక్త చరిత్ర ఎక్కడో చెప్పండి బాబాయ్ బాబాయిని హత్య చేసిన ఎక్కడో చెప్పండి కోడి కత్తి ఎక్కడో చెప్పండి మీరు బాబాయిని చంపించిన వాళ్ళు కూడా మాట్లాడతారంట కదండి బాబాయిని కూడా చంపించింది ఫ్రస్ట్రేషన్ తో ఫ్రస్ట్రేషన్ తో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు సార్ నో సార్ నో డైవర్షన్ టైమ్ అప్ సార్ టైమ్ అప్ కృష్ణరాజు గారు చెప్తారు నో సార్ నో సార్ నో సార్ నో సార్ ముందు ముందు మీరు వైసీపీ వాళ్ళందరూ యోగా క్లాసులు తీసుకోండి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు యోగా క్లాసులకు వెళ్ళండి అప్పుడైనా కాస్త సరవుతారు అందరూ యోగా క్లాసులకు వెళ్ళండి యోగా క్లాసులకు వెళ్తే సరే అవుతారు ఎందుకంటే ఇప్పటికే అబద్ధాలు చెప్పి 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 మీరు ఫ్రస్ట్రేషన్ లో గెలిపారు మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు తెలుసుకుంటున్నారనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మీరు మీ అబద్ధాలు జనం నమ్మట్లేదని అర్థమైపోయింది ఇది అమ్మఒడి కాదు అత్తఒడి అని అర్థమైపోయింది మీరు సగం మందికే ఇస్తున్నారని అర్థమైపోయింది అది కూడా వాళ్ళ జేబులో కాబట్లా స్కూలు కడతానికి ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు మాట్లాడింది ఒక నిమిషం వెయిట్ చేయండి రైట్ సార్ రైట్ సార్
खर्चे उद्योग रेडी उद्योग रेडी सर्टिफिकेट कारण गवर्नमेंट कॉलेज की डबुले कॉलेज की डबुले वीलो सर्टिफिकेट सर्टिफिकेट उद्योग इन तपड़ विधान सरी నారాయణ మూర్తి గారు మీ నవరత్నాల్లో ఐదో రత్నం రాలిపోయింది ఆరో రత్నం రాలిపోవడానికి రెడీగా ఉంది ఇక ఒక్కొక్కటి వెళ్ళిపోతే ఆ ఫ్రస్ట్రేషన్ మీది ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నారు ఆ రత్నాలు రాలిపోయే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇదేమి నో సర్ నో నో శివరాంప్రసాద్ గారు ప్లీజ్ స్టాప్ కృష్ణరాజు గారు ప్రేక్షకులకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థమవుతుంది సార్ నాకు అర్థం కావట్లే ఇక్కడ కృష్ణరాజు గారు కంక్లూడ్ చేయండి సార్ రవి గారు నేను మీకు ప్రారంభంలో చెప్పినట్టు అమ్మఒడి పదకం అనేది నిరుపేదలకు మాత్రమే వర్తించాలి అది కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాడికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం వాళ్ళు అనుకున్నది ఆ తర్వాత దాని ఏంటంటే వైట్ రేషన్ కార్డు మరి క్రైటీరియా ఉంచామని తెలియదు కానీ ఈ వైట్ రేషన్ కార్డు క్రైటీరియా అయితే దానికి కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే 300 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వారికి మాత్రమే ఈ వైట్ కార్డు వస్తుంది అదే దీనికి అప్లై అవుతుంది ఇదేంటంటే నిన్న చెప్పినట్టు కొన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాను చేస్తున్న విషయాల్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయటంలో దారుణంగా విఫలమైంది మీకు చెప్పినట్టు గత ఏడాది మీకు జరిగిన ఈ పాఠశాలల యాజమాన్యాలను టేకోవర్ చేయడం అనే ఇష్యూ కూడా అటువంటిదే సరే అది ఆ పార్టీకి సంబంధించిన లేదా ప్రభుత్వం సంబంధించిన వైఫల్యము విజయం తర్వాత చూద్దామండి రెండోది ఏంటంటే అసలు ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మీకు ఇంతకు చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయి అంటే ఈ భయంకరమైన ఈ స్కామ్ కి కారకులు అన్ని రాజకీయ పార్టీల వారే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే తమకు తెలియకుండానే ఒక విషవలయంలో చిక్కుకుంటున్నాయి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేక సతమతం అవుతున్నాయి ఈ రోజు కాకపోతే రేపైనా గానీ ఈ ఇటువంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వ పార్టీలు ఇటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీలు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒక సామెత ఉంది అదేంటంటే నీకు ఏదో ఎవరికైనా మంచి చేయాలనుకుంటే వాడికి ఒక చేప పెట్టి భోజనం పెట్టడం కాదు అడిగి ఆ చేపను పట్టే పని నేర్పో నేర్పితే వాడి జీవితాంత ఉపాధి లభిస్తుంది మనం ఏం చేస్తున్నామంటే అప్పటికప్పుడు మీ మనసొంపు కాదు అంటే ఈ ప్రభుత్వాల సొంపు కాదు ఇదంతా కూడా లింగనాయుడు గారు లేకపోతే మీరు నేను మనందరూ కడుతున్న ట్యాక్స్ తీసుకువెళ్ళి వీళ్ళు జీతాలకి సంక్షేమాలకు ఖర్చు పెట్టి మనందరినీ ఇబ్బందులు పెడుతున్నారు ఎట్లా ఇబ్బంది పెడతారంటే ట్యాక్స్ పెంచుతున్నారు ట్యారిఫ్లు పెంచుతున్నారు సర్చార్జీలు పెంచుతున్నారు రోడ్లు గతులు భయంగా ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు ఇదంతకి కారణం ఏమిటంటే వీరు అనుసరిస్తున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనాలోచిత రాజకీయాలు ఇది మారనంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడే సమస్యే లేదండి ఇంకొక చిన్న స్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతటి 2,25,000 రూపాయలు అండి దీంట్లో మీకు రెవెన్యూ 2,25,000 కోట్లు దీంట్లో
మన ప్రధానంగా రెండు వ్యయం ఉంటాయి, వ్యయం ఇంకోటి క్యాపిటల్ వ్యయం. ఈ దీంట్లో రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే, ఇది ఒక రకం చెప్పండి అనుత్పాదక వ్యయం లాంటిది. దీంట్లో జీతాలు, బచ్చాలు, ట్యాక్స్, కార్లకి పెట్రోల్స్, లేకపోతే టీ చార్జెస్ అన్ని కలిసి ఉంటాయండి. ఈ 225,000 కోట్ల బడ్జెట్ లో 175,000 కోట్ల రూపాయలు దీనికి తగిలేస్తున్నాం మనం. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. అదే సార్, రైట్ సార్, ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు రైట్ సార్, కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు ఒక నిమిషం అండి, నారాయణమూర్తి గారు, వైండ్ అప్ వైండ్ అప్ రైట్ రైట్ సార్, చేపలు పట్టడం నేర్పండి సార్, డబ్బులు ఇచ్చేయకండి సార్. ఇప్పుడు మీరనే కాదు, గతంలో కూడా జరుగుతోంది ఇది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉండి కూడా అప్పులు చేసి మరీ లిమిట్స్ దాటి కూడా కేంద్రం నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకుని ప్రజలకు పనిచేసి తద్వారా ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం అయితే జరుగుతోంది. దానివల్లే ఇదంతా ప్రాబ్లం అంతా జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, లింగంనేని శివరామ ప్రసాద్ గారు, కృష్ణరాజు గారు, నారాయణమూర్తి గారు, ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్, మళ్ళీ సోమవారం కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.